బూతులు మంత్రి కొడాలి నాని ఇవాళ ఎందుకో ధాన్యం డబ్బులు 100-200 కోట్లు కట్టలేకపోతున్నావు. చంద్రబాబు నాయుడు గారిని అన్నం బూతులు తిడితే లేకపోతే గుడివాడ దగ్గర పేకాట ఆడించుకుంటే సరిపోతుందా? ఇవాళ చౌకటి పోలు డీలర్లు అంతా కూడా మేము ఆత్మహత్యలు చేసుకుంటాం, మాకు రావాల్సిన డబ్బులు రాలేదు, మా డబ్బులు మాకు ఇప్పించమని చౌకటి పోల డీలర్లు వాళ్ళ కుటుంబాలు వాళ్ళంతా కూడా రోడ్డు ఎక్కడుగుతూ ఉంటే ఈ బూతుల మంత్రి కొడాలి నానికి ఆ సమస్యల పట్ల, లేకపోతే ఇవాళ ఒక పట్టిసీమో ఒక పోలవరమో ఈ జిల్లాలో రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి నీకు తెలీదు. నీ చేత అయిందంతా జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగం, ఒక పైచాచిక ఆనందం చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా, దేవినేని ఉమాను తిట్టాలా, తెలుగుదేశం పార్టీని తిట్టాలా. నీ బతుకు నువ్వు వైస్రాయ్ హోటల్లో మాతో పాటు ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రాజకీయ భిక్ష వల్ల 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీ ఆర్థిక సాయం చేస్తే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టి 2 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు నెత్తి మీదకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడానికి చంద్రబాబు నాయుడు గారిని తిరిగితే సరిపోతుందా? ధాన్యం డబ్బులు ఇప్పించలేవు, ధాన్యం డబ్బులు కట్టలేవు. ఇవాళ నువ్వు మంత్రిగా ఎలగబెట్టేది ఏంటి? ఆటోనగర్లో లారీలు బాడీ బిల్డింగ్ కట్టించుకొని ఇవాళ ఇసుక అక్రమంగా హైదరాబాద్కి 100ల లారీలు రోజుకు తరలిస్తూ కోట్ల రూపాయలు పేకాట మీద ఇసుక మీద డబ్బులు సంపాదించుకొని తాడేపల్లి రాజప్రసాదానికి జే ట్యాక్స్ కట్టే నువ్వు మమ్మల్ని తిట్టే నైతిక అర్హత నీకు లేదు. ఇవాళ రైతాంగాన్ని గురించి కానీ ఎన్టీఆర్ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తెలుగుదేశం ప్రభుత్వంలో మేము అక్కడ లిటిగేషన్ పెట్టి నందమూరి తారక రామారావు గారి పేరు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్టీ రామారావు గారి పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టుకొని ఇవాళ రామారావు గారి పేరు, రామారావు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే నైతిక అర్హత కొడాలని నీకు లేదు. నిన్న కూడా మాట్లాడుతున్నావు, లారీ డ్రైవర్ని నేను కొండపల్లి క్వారీల దగ్గరికి వచ్చాను, లేదా బస్ క్లీనర్గా గుడివాడలో పనిచేశాం, ఇవన్నీ కాదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఏ లారీ డ్రైవర్ కూడా ఏ బస్ క్లీనర్ కూడా చాలా సంస్కారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చదువు ఉన్నా చదువు లేకపోయినా ఇవాళ రాష్ట్రంలో ఏ లారీ డ్రైవర్ అయినా ఏ బస్ క్లీనర్ అయినా చాలా సంస్కారంగా గ్రామాల్లో మాట్లాడుతున్నారు, జీవనం కొనసాగిస్తున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే లారీలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది, బస్సులు మూలపడిన పరిస్థితి వచ్చింది. ఇవాళ లారీ డ్రైవర్ల కుటుంబాలు కూడా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. నిన్న నువ్వు మాట్లాడుతున్నావు కొండపల్లి వచ్చి నేను లారీ డ్రైవర్గా వచ్చాను ఈ ప్రాంతానికి, బస్సు క్లీనర్గా గుడివాడలో పనిచేశానని, కానీ ఏ లారీ డ్రైవరు ఏ బస్ క్లీనర్ కూడా నీలాగా నీ అంత సంస్కారహీనంగా నీ అంత దుర్మార్గంగా నీ అంత రాక్షసత్వంగా అన్నం పెట్టిన చెయ్యి తెలుగుదేశం పార్టీ. నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఏ విధంగా సీటు సంపాదించుకున్నావో నువ్వు ఏ విధంగా గెలిచావో అందరికీ తెలుసు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడానికి నీచంగా దుర్మార్గంగా మమ్మల్ని తిడితే ప్రజలు హర్షించే పరిస్థితులే లేరు. మన ఆయన పేరు అక్కయ్య. ఏం అక్కయ్య? ఉమాక్కయ్య. ఉమాక్కయ్య వచ్చి ఏ చెబుతాడు, అసలు సంబంధం లేని మ్యాటర్. ఈడు అసలు అంతరిక్షం నుంచి కిందకు వచ్చినట్టు ఉంటాడు. ఇవి బాస్ ఏమో పైకి వెళ్తానికి రెడీ అయినట్టేమో, బాస్ ఉంటే శిష్యుడేమో పైనుంచి ఇప్పుడే జస్ట్ కిందకు ల్యాండ్ అయినట్టు ఈడు గెటప్పులు. అక్కయ్య వచ్చి చెప్పుద్ది ఏమని, కొడాలి నాని బూతుల మంత్రి. అసలు నేను నువ్వు తిట్టాను, నేనేమైనా బూతులు తిట్టాను నిన్ను? నేను అసలు బూతులు తిడతాను, నువ్వు చంద్రబాబు నాయుడు బతుకుంటారా? లారీ డ్రైవర్ అంటాడు, లారీ క్లీనర్ అంటాడు, బస్సు క్లీనర్. మాకు 40 బస్సులు ఉన్నాయి గుడివాడలో. కొడాలి ఎన్సెన్స్ అంటే మొత్తం సిటీ సర్వీస్ ఉన్నాయే మా నాన్నయ్య. 50 లారీలు ఉన్నాయి. మాకేమీ క్రాంతి కూల్ డ్రింక్ షాప్ లేదే. నీ అయ్యండి మైసూర్ మహారాజా, షోడలు కొట్టేవాడు. క్రాంతి కూల్ డ్రింక్స్ కంజంజర్లు ఎవరిది? దేవినేని ఉన్నవాళ్ళు నాన్న, దేవినేని చిన్నది కదా, షోడాలు చిన్నవి అందరం మీ నాన్నే కంజంజర్లో. నువ్వేం చేసేవాడు ఆ షోడకాయలు కడిగేవాడివి,
నువ్వేదో మైసూర్ మహారాజులాగా, మేమేదో డైవర్లం క్లీనర్లం, నువ్వేదో పైనుంచి అంతరిక్షంలో నుంచి ఇప్పుడే దిగినట్టు సొల్లు కబుర్లు ఎందుకు? వసంత వసంత కృష్ణప్రసాద్ని మొన్న ఓడిచ్చా, వాళ్ళ నాన్న అంతకుముందు ఓడిచ్చా అంటూ, వాళ్ళ నాన్న సంగతి నీకెందుకు? మీ నాన్న షోడలు తెచ్చి కంజర్ల థియేటర్ దగ్గర కేపీ అరే చిన్ని షోడలు పట్టారు రెండు అంటే తెచ్చిచ్చాడని ఇప్పుడు అని చెప్పాడు ఆయన. ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. అప్పుడు నువ్వేం చేశావు? నీ బాబు నువ్వు, నీ అయ్యేమో షోడలు కొట్టేవాడు, నువ్వేమో ఇక్కడ అడిగేవాడివి. రాజకీయాల్లో ఎవరెవరి మీదైనా ఓడిపోతారు. నీ నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో ఎవరి మీద ఓడిపోయాడు? ఇంటర్వారు పెట్టిన క్యాండిడేట్ మీద ఓడిపోలేదా? ఏ పోటుగాడా చంద్రబాబు నాయుడు? మొన్న మంగళగిరిలో నీ కొడుకు ఓడిపోలేదా? పప్పు ఓడిపోలేదు మంగళగిరిలో సొల్లు కబుర్లు చెప్పి. కాబట్టి ఉమ్మక్కాయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నువ్వు షోడలు కొట్టేవాడు కొడుకు అని తెలుసు, నువ్వు షోడకాయలు కడుక్కునేవాడు అని తెలుసు, ఈ రాష్ట్రంలో క్రాంతి కూల్ డ్రింక్ షాప్ నీదేనని తెలుసు, మీ అన్నయ్య చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చావని తెలిసి రాష్ట్ర ప్రజలకి నువ్వే ఛాలెంజ్లు చేస్తావు. నువ్వు దీని మీద ఎప్పుడన్నా సమాధానం చెప్పావా? మీ వదిన నువ్వు చంపావా చంపలేదు? ఇంతవరకు ఎప్పుడన్నా నోరు తెరిచి మాట్లాడేవా?